హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ సత్య. వెల్కమ్ టు మై ఛానల్ సాయి శ్రీ తెలుగు బ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో ఈ సత్యం ఉండాలి. శ్రీవారి మాడ వీధుల్లో ఇదేనండి లాస్ట్ బ్లాగ్. తిరుపతిలో చాలా సంతోషంగానే ఉంది, ఇంకా మేము రిటర్న్ వచ్చేస్తున్నామని చాలా బాధగా అనిపించింది. ఎందుకనంటే నాకు ఎప్పుడు వీలవుతే అప్పుడు అసలు మాడ వీధుల్లో తిరుగుతూనే ఉండేవాళ్ళమండి. ఎందుకనంటే మాకు అకామిడేషన్ ఇచ్చింది మాడ వీధుల్లోనేనండి, శ్రీవారి ముందే, అఖండ దీపం ముందే. ఇంకా వెంగమాంబ గారి అన్నప్రసాదానికి మేము వస్తూ ఉండేవాళ్ళం కాబట్టి మాడ వీధుల్లోంచే రావాలి. అసలే కొన్ని లక్షల మంది భోజనం చేస్తారండి శ్రీవారి ప్రసాదం దొరికే అదృష్టం గురించి. ఆ క్యూలో అసలు ఎంత క్యూ ఉంటుందండి, అంత క్యూలో కూడా నించుని శ్రీవారి ప్రసాదం గురించి రోజుకి కొన్ని లక్షల మంది, అసలు లక్షల మంది కడుపు నింపుతున్నారండి. నిజంగా శ్రీవారి ప్రసాదం మళ్ళీ దొరకదేమో అనేసి ఎంత లైన్ ఉన్నా కూడా. మేము వెళ్ళేపాటికి మోస్ట్లీ 10 o'clock వెళ్ళామండి. అప్పుడు కొంచెం ఖాళీగా అనిపించింది, అమ్మాయి రోజు చాలా ఖాళీగా ఉంది అనుకున్నాము. తీరా మేము కూర్చునే పాటికి మొత్తం ఫుల్ అయిపోయేసిందండి. కొన్ని లక్షల మంది భోజనం చేస్తారండి వెంగమాంబ గారి అన్నప్రసాదం. మళ్ళీ శ్రీవారి ప్రసాదం ఎప్పుడు దొరుకుతుందో ఏంటో అన్నట్టు ఇంకా మేము ఎర్లీ మార్నింగే వచ్చేసామండి. 10 o'clock వచ్చేసి ఇంకా భోజనం చేసేసాము. మనకి ఎప్పుడు మార్నింగ్ టైం అయితే 8 o'clock అయితే మాత్రం మనకి ఏమైనా పొంగల్ లాంటిది ఉంటుంది, కానీ ఇంకా 10 నుంచి భోజనమే పెడతారండి. అసలు ఎంత బాగా మొత్తం అంతా సర్వ్ చేస్తారంటే శ్రీవారి సేవ కింద చాలా మంది ఇది ఒక సేవ కింద చేస్తారండి. అన్నప్రసాదం వడ్డించేది కూడా చాలా సేవ కింద చేస్తారు. తిరుపతిలో సేవ అనంటే దొరకడమే చాలా అదృష్టం అని. ఇంకా మేము లాస్ట్ డే కదా, ఇంకా మళ్ళీ ఎప్పటికో వస్తామన్నట్టు ఇంకా అన్నప్రసాదం స్వీకరిస్తున్నామని. ఇక్కడ నేను ఆంటీ అని చెప్తాను కదండి, ఆ ఆంటీనే. యాక్చువల్లీ ఆంటీ మొక్కు ఇచ్చారు, ఆంటీ హెయిర్ చాలా బాగుంటుంది, మొక్కు ఇచ్చారండి ఆంటీ. ఎప్పుడు నేను మీకు ఆంటీ గురించి చెప్తాను కదా, ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ అండి, అక్క. అలాగే ఆంటీ వాళ్ళ అమ్మాయి, వాళ్ళ మనవడునండి. సరదాగా ఒక చిన్న వీడియో కింద తీసుకున్నామని. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేము భోజనం చేసేసిన తర్వాత ఇంకా లైన్ అంతా మొత్తం షాపింగ్ మాల్సే కదండి. సరే ఒకసారి వెళ్ళి చూడొచ్చు ఏమన్నా ఉన్నాయనేసి మీకు లాస్ట్ వీడియోస్లో కూడా నేను పెట్టాను. అమ్మవారిది అష్టలక్ష్మి దీపం అని, అష్టలక్ష్మి దీపం కొన్నాను, చాలా బాగుందండి అసలునని అమ్మవారిది. అలాగే బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను కానండి, నాది ఒక చిన్న సజెషన్ అండి. ఎందుకనంటే బ్యాంగిల్స్ తీసుకున్న వాళ్ళు కంపల్సరీ వాళ్ళు అట్ట బాక్స్లో ప్యాకింగ్ చేస్తారు కదండి, అట్లా అంతా అట్ట బాక్స్లో మీరు చేపించుకోవద్దు, ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసేసుకోండి. ఎందుకనంటే నేను వైభవలక్ష్మి అమ్మవారి వ్రతాలు చేస్తాను కాబట్టి ఆల్మోస్ట్ చాలా రకాలు తెచ్చుకున్నానండి నేను అమ్మవారికి ఎవ్రీ ఫ్రైడే పెట్టవచ్చు అన్నట్టు. బట్ దాంట్లో 1, 2, 3 బ్యాంగిల్స్ నేను అట్ట బాక్స్లోనే ఉంచేసానండి. యాక్చువల్లీ నాకు ఐడియా ఉంది ప్లాస్టిక్ బాక్స్లో పెట్టాలని, అది కూడా తీసుకున్నాను నేను. బట్ ఈ ట్రావెలింగ్ హడావిడిలో మర్చిపోయి నేను అట్ట బాక్స్లోనే అట్లానే ఉంచేసానండి. చాలా రకాల ఐటమ్స్ బ్యాంగిల్స్ తీసుకున్నాను, కానీ మధ్య మధ్యలో ఒక్కొక్కటి బ్రేక్ అయిపోయింది. మీరు ఎవరైనా సరే బ్యాంగిల్స్ కానీ కొనుక్కునేటట్టయితే దయచేసి అట్ట బాక్స్లో మాత్రం ప్యాక్ చేయించుకోకండి, ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసేసుకోండి. కానీ ఇక్కడ బ్యాంగిల్స్ అయితే రకరకాలు ఉన్నాయండి, నాకు చాలా బాగా అనిపించింది. అమ్మవారికి బాగా వీక్లీ ఎవ్రీ వీక్ ఒక్కొక్క రకం పెట్టచ్చు అనుకుని తీసుకున్నాను. బట్ ఏంటంటే కొంచెం అట్ట బాక్స్ నొక్కడిపోయి పైన ఒకటి 2-3 బ్యాంగిల్స్ కొంచెం పోయినాయండి అవి. ఇదేనండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. స్టే ట్యూన్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు బ్లాగ్స్.